నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కుటుంబాన్ని బలి తీసుకున్న స్థిరాస్తి వ్యాపార నష్టాలు. సంగారెడ్డి జిల్లాలో పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు సర్కారు సిద్ధం. రెండో డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని హరీష్ విజ్ఞప్తి. జీహెచ్ఎంసీలో అందుబాటులోకి మరో 32 బస్తీ దవాఖానాలు. షేక్పేట్లో ప్రారంభించిన మంత్రి కేటీఆర్. పార్లమెంటు వద్ద అధికార విపక్షాల పోటాపోటీ ఆందోళన. కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా భాజపా ఎంపీల నిరసన. ఢిల్లీలో కాలుష్య కట్టడికి శాసన అధికారాలతో టాస్క్ ఫోర్స్. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.